हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सुमा। फर्स्ट टाइम गनुक मा चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि, अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेस्ते मा लेटेस्ट वीडियोस मीकु नोटिफिकेशन द्वारा वस्तायि। नेनु ई रोजु मी कोसम रेंडु रकाल शर्बत नि प्रिपेर चेस्तुन्नानु। चाला टेस्टीगा उंटुंदंडि, तप्पकुंडा ट्रई चेयंडि। मुंदुगा मनं ई शर्बत्ल कोसम रोज सिरप प्रिपेर चेसुकुंदां। स्टव् पैन ओक पैन पेट्टि ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి। పావు కప్ వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి। షుగర్ అంతా కరిగిపోయింది కదా, ఇందులో ఒక పావు టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ వేసుకోవాలి। ఇలా వేసుకొని బాగా కలుపుకొని మనం ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి। ओनली बीट्रूट पीसेस वेसी नेचुरल कलर वस्तु कदा बीट्रूट वाल। चूँ चक्कड़ी कलर वे कदा, इला वाक इधेको पक्न पटेकोवाली। और बउल तीस रे टेबल स्पून रोज सिरप वेवाली। ముందుగానే నేను సగ్గు బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను। ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి। ఇలా వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ మిలన్ పీసెస్ వేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి। అంతే అండి, ఇలా బాగా కలిపేసుకొని సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసుకోండి। చాలా టేస్టీగా కూల్ గా ఉంటుంది। ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేయండి। మనం చేసుకున్న షర్బత్ ని ఈ గ్లాస్ లలో వేసుకుంటూ సర్వ్ చేసుకోండి। చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మన మిల్క్ షర్బత్। చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి। మీ కోసం ఇంకొక మిల్క్ షర్బత్ చూపించబోతున్నాను, చూసేద్దామా। సగ్గు బియ్యం కూడా చాలా మంచిది కదండి, చలవ చేస్తుంది కదా, సమ్మర్ లో కూడా చాలా మంచిది। నేచురల్ గా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు కదా। ఇప్పుడు మనం నెక్స్ట్ షర్బత్ కి వెళ్ళిపోదాం। ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఒక టీ స్పూన్ 2 టీ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకోవాలి। సబ్జా గింజల్ని ఒక 1/2 అవర్ సోక్ చేసుకోవాలి వాటర్ లో। అవొక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి। వేసుకొని వాటర్ మిలన్ పీసెస్ వేసుకోవాలి, స్పూన్ తో కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఐస్ క్యూబ్ ఒకటి వేసుకొని ఒక కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇందులో నేను ఐస్ క్రీమ్ కి బదులుగా కుల్ఫీని యూస్ చేస్తున్నాను, చాలా టేస్ట్ గా ఉంది। మా ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ।